హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మనం పిఎన్జీని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం, అంటే మన ఇమేజ్ని పిఎన్జీ రూపంలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది పిఎస్సీసీ అప్లికేషన్. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పిఎస్సీసీ అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఫోటో లైబ్రరీ, ఇందులో మనం ఏదైతే ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పిఎన్జీ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్, యాడ్ పైన ప్రెస్ చేసి ఈ ఇమేజ్ని పిఎస్సీసీలో యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బ్రష్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి థ్రాడ్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ థ్రాడ్, చూడండి ఇక్కడ బ్రష్ సెలెక్షన్ టూల్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఉంచుకోండి. ఇక్కడ మోడ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్లోకి మారుతుంది, ఇది ఇలాగే ఉంచేసుకోండి. ఇక్కడ బ్రష్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి, ఈ బ్రష్ సైజు వచ్చేసి ఇక్కడ 190 అలా ఇచ్చేసుకోండి. చూడండి, 190 ప్లస్ ఇచ్చేసుకోండి. చూడండి, ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రష్ సింబల్ పైన మళ్ళీ ట్యాప్ చేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి కట్ ఇచ్చేసేయండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఉంది కదా, దీనిపైన మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్లారిటీగా జూమ్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని
చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం టోటల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ సేవ్ ఉంది కదా, దీనిపైన మళ్ళీ ప్రెస్ చేసి ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఓన్లీ పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అవుతుంది. దీన్ని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జేపీజీజీ అని ఉంది కదా, జేపీజీ ఫామ్లో కాకుండా ఇక్కడ పిఎన్జీ ఫామ్లో సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసేయాలి. ఇది ఆటోమేటిక్గా పిఎన్జీలో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్.